హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆదాం తెలుగు. రీసెంట్ గా చాలా మంది ఎంతగానో టీవీ షోస్ కి బాగా అడిక్ట్ అయిపోయారు. మొన్న మొదలైన మీలో ఎవరు కోటీశ్వరుడు కానివ్వండి, ఇక తర్వాత వచ్చిన వంటల ప్రోగ్రామ్ కానివ్వండి, అండ్ సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కానున్న బిగ్ బాస్ కోసం కూడా చాలా మంది ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ 5 కోసం ఏ కంటెస్టెంట్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు, అండ్ ఎన్ని రోజులు ఈ బిగ్ బాస్ ఉంటుంది, ఇవన్నీ చాలా డౌట్స్ అయితే చాలా మంది దగ్గర ఉన్నాయి. సో మీ అందరికీ వీడియోలో కంటెస్టెంట్స్ ఎవరు, ఈసారి బిగ్ బాస్ రూల్స్ ఏంటి అన్ని నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈసారి బిగ్ బాస్ కి చాలా మంచి కంటెస్టెంట్స్ ని తీసుకున్నారు. మెయిన్ గా యూట్యూబ్ లో ఫేమ్ అయిన వాళ్ళని, అండ్ ఫేడ్ అవుట్ అయిన ఆర్టిస్టులని, అండ్ ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న ఆర్టిస్టులని కూడా తీసుకున్నారు. ఒక్కసారి మనం ఫస్ట్ కంటెస్టెంట్ల జాబితాను చూసుకుంటే, యాంకర్ రవి, ఇషా, షెన్ను, నటరాజన్ మాస్టర్, సైరు, లోబో, మనాస్, ప్రియా, శోభా శెట్టి, సిరి, ప్రియాంక, ఆర్జే కాజోల్, సన్నీ, శ్వేత, లహరి, జస్వంత్, అండ్ వీళ్ళందరినీ ప్రస్తుతం పార్క్ హైత్ హోటల్లో క్వారంటైన్లో పెట్టేశారట. అండ్ రీసెంట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బిగ్ బాస్ 5 ప్రోమో అంటే డే 1 షూట్ కూడా ఆల్రెడీ అయిపోయిందట, అంటే కంటెస్టెంట్స్ని ఇన్వైట్ చేసే షో కూడా క్లిక్ అయిపోయిందట. సో ఫస్ట్ కంటెస్టెంట్గా యాంకర్ రవి సరైనోడు పాటతో వచ్చేస్తాడట స్టేజ్ మీదకి. ఇక తర్వాత షెన్ను హూ ఆర్ యూ సాంగ్ ద్వారా కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చాడు. ఇక తర్వాత నటరాజన్ మాస్టర్ పుష్ప సాంగ్ ద్వారా ఎంట్రీ. ఇక తర్వాత అన్నీ మాస్టర్ తెలుసా తెలుసా సాంగ్ ద్వారా ఎంట్రీ. ఇక మన్నాస్ పవన్ కళ్యాణ్ మెలోడీ సాంగ్స్ తో ఎంట్రీ. ప్రియాంక గోపికమ్మ సాంగ్ ద్వారా ఎంట్రీ. శ్వేత వర్మ దీవరా సాంగ్ ద్వారా ఎంట్రీ. హే సిరి భూమ్ బద్దల్ సాంగ్ ద్వారా ఎంట్రీ. జస్వంత్ పదల పాగల్ సాంగ్ ద్వారా ఎంట్రీ. లోబో పాగల్ సాంగ్ ద్వారానే ఎంట్రీ. సో చూస్తున్నదండి, మొత్తంగా బిగ్ బాస్ 5 అప్డేట్స్ అన్ని మా ఛానల్ ఇప్పటి నుంచి చాలా రెగ్యులర్ గా ఉండబోతున్నాయి. అండ్ ఇంకోటి, ఈసారి బిగ్ బాస్ షో 100 రోజులు ఉండబోతుంది. అండ్ ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు 10 గంటల నుంచి 11 గంటల వరకు టెలికాస్ట్ కాబోతుంది మా టీవీలో. అండ్ ఈసారి టాస్క్లు కూడా చాలా కీలకంగా ఉండబోతున్నాయట. అండ్ మెయిన్ గా ఈసారి టాస్క్లకైతే పాత కంటెస్టెంట్స్ ఉంటారు కదండి, బిగ్ బాస్ అయిపోయి వెళ్లిపోయిన కంటెస్టెంట్స్, సో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరైతే పార్టిసిపేట్ వెళ్ళిపోయి ఉంటారో వాళ్ళందరినీ కొన్ని టాస్క్లకి ఇన్వైట్ చేస్తున్నారట. అండ్ నాగార్జున గారు కూడా ఈసారి బిగ్ బాస్ ని ఎలాగైనా సరే బాగా హిట్ చేయాలని నిర్ణయించుకున్నారట. లాస్ట్ సీజన్ బిగ్ బాస్ 4 అట్టర్ ఫ్లాప్ అయిందని చాలా మంది అన్నారు, బట్ టీఆర్పీ రేటింగ్స్ పరంగా అయితే కొంచెం ఓకేగా రికవరీ అయితే అయ్యారట. బట్ సీజన్ 5 మాత్రం ఖచ్చితంగా సూపర్ హిట్ అవ్వాలనే ఇంటెన్షన్ తో ఈసారి బిగ్ బాస్ షోస్ నాగార్జున కూడా చాలా మంచిగా ప్లాన్స్ చేస్తున్నారట. అండ్ ఎలాగైనా సరే సీజన్ 5 మాత్రం ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందట. అండ్ స్టార్ట్ అయిన ఫస్ట్ 2 వీక్స్ తర్వాత నుంచి షో మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ గా, కాంట్రవర్సీస్ కూడా చాలా ఎక్కువగా ఉండబోతున్నాయని సమాచారం. అండ్ మేకర్స్ కూడా ఈసారి బిగ్ బాస్ ని హిట్ చేయాలని డిసైడ్ చేసుకున్నారు. సో చూస్తున్నారు ఫ్రెండ్స్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 కంటెస్టెంట్లు అయితే వీరే. అండ్ టీంలు ఏమన్నా చేంజెస్ ఉంటే మేము మళ్ళీ అప్డేట్ చేస్తాం. అండ్ మరిన్ని ఇలాంటి లేటెస్ట్ బిగ్ బాస్ 5 అప్డేట్స్ కోసం మాదాన్ తెలుగు ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి బిగ్ బాస్ రివ్యూస్ కూడా ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా మీకు అప్డేట్ ఇవ్వబోతున్నాం.